యేసు ప్రభు యొక్క బోధ ఈ లోకములో మనము వినేటువంటి బోధకు చాలా విభిన్నమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోకములో ఒక వ్యక్తి గొప్ప వాణిగా ఉండాలంటే అతనికి అనేక మంది పరిచారకులుగా ఉండాలి అని మనం అనుకుంటాం. అయితే యేసు ప్రభువుల వారి బోధలో ఆయన ఏమంటూ ఉన్నారంటే, మీలో ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటారో వారే పరిచారకులుగా ఉండాలని ఆయన చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ ఉదయకాల సమయమందు యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానమును మనము ధ్యానిస్తున్నాం. ఆ ఉపమానములో యేసు ప్రభువుల వారు ఏమంటూ ఉన్నారంటే, లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను, హెచ్చింపబడునని చెప్పాను. దేవుడు మనలను హెచ్చించాలని కోరుతూ ఉన్నాడు. అయితే మన జీవితాలు హెచ్చింపబడాలంటే 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు నీ జీవితాన్ని హెచ్చించాలంటే, దేవుడు మనతో చెప్పినటువంటి ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. మొట్టమొదట చేయాల్సినటువంటి పని ఇది. దేవుని మాటలను మనము శ్రద్ధగా వినినప్పుడు ఆయన ఆజ్ఞలను మనము అనుసరించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనము అనుసరిస్తామో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నిన్ను భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే హెచ్చిస్తాను, వారందరి మీద నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మానవుడు ఎప్పుడు కూడా దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని ఎన్నుకొనటం లేదు, తనకు నచ్చినటువంటి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశము మానవుని జీవితంలో నెరవేర్చబడాలన్నటువంటి ఆశ మానవుడు కలిగి ఉన్నాడు, మంచిదే. అయితే దేవుడు నెరవేర్చాలనుకుంటున్నటువంటి ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చబడుటకు మానవుడు మరొక మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. అక్కడే సమస్య అన్నటువంటిది ఏర్పడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అగ్రపీఠములను వారు ఏర్పరచుకుంటూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు, ఒకవేళ మనము ఆ యొక్క విందులో వేయబడినటువంటి మంచి కుర్చీల మీద, ఖరీదైనటువంటి ఆ యొక్క కుర్చీల మీద మనము కూర్చోగలిగితే మన జీవితాలు హెచ్చింపబడినట్లే అని వారు పొరపాటు పడుతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉందంటే, విందుకు లోపలికి వచ్చారు, ఎక్కడైతే మంచి కుర్చీలు వేయబడ్డాయో, ఎక్కడైతే ఖరీదైనటువంటి సోఫా సెట్లు వేయబడ్డాయో అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నారు. అక్కడ కూర్చోగలిగితే మా జీవితాలు హెచ్చింపబడినట్లు అనుకున్నారు. అయితే మరియా జీవితంలో ఆమె ఏర్పరచుకున్నటువంటిది ఉత్తమమైనటువంటిదని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ మరియా యేసు ప్రభు యొక్క మాటలు శ్రద్ధగా వినటానికి ఆమె ఏం చేస్తుంది, యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చునింది. దేవుని చేత హెచ్చింపబడాలని మనము ఎంతో ఆశను కలిగి ఉన్నాం, ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది, దేవుడు తప్పక తన బిడ్డలను హెచ్చించాలన్నటువంటి ఆశను ఆయన కూడా కలిగి ఉన్నాడు. అయితే మన జీవితాలు హెచ్చింపబడాలంటే మొదటి ప్రశ్న, మన జీవితాలలో మనము ఏమి ఏర్పరచుకొనడానికి ఎదురు చూస్తున్నాం,
అక్కడ కూర్చొని మనము హెచ్చింపబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని మాటలను మనము శ్రద్ధగా వినగలుగుతూ ఉన్నామా లేదా? దేవుని మాటలను శ్రద్ధగా వినకపోతే మనము దేవుని ఆజ్ఞలను అనుసరించలేం. దేవుని వాక్యములను మనము అనుసరించకుండా మన జీవితంలో హెచ్చింపబడేటువంటి మార్గము లేదు. వేరొక మార్గాన్ని నీవు ఎన్నుకుంటే ఆ మార్గము నిన్ను తగ్గిస్తుందని యేసు ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. హెచ్చింపబడాలని కోరుకుంటున్నటువంటి మనము దేవుని మాటలను శ్రద్ధగా వినగలుగుతూ ఉన్నామా? చాలా మంది దేవుని వాక్యాన్ని వింటారు కానీ శ్రద్ధగా వినలేనటువంటి పరిస్థితి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, అయితే వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఏదో చూసుకుంటూ ఉంటారు. మెసేజ్ వింటూ ఉన్నట్లుగానే కనిపిస్తారు కానీ మెసెంజర్లో ఎవరికో మెసేజ్ పంపిస్తూ ఉంటారు, వాట్సాప్లో ఏదో మెసేజ్ చదువుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని వింటున్నారా అంటే వింటున్నారు, అయితే మన జీవితాలలో శ్రద్ధగా వినాలని దేవుడు ప్రత్యేకించి తెలియజేస్తూ ఉన్నాడు. చాలా క్రైస్తవ కుటుంబాలలో టీవీలో వాక్యం పోతూ ఉంటుంది, వారి పాటికి వారు పనులు చేసుకుంటూ ఉంటారు, వారి పాటికి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. వాక్యం వింటున్నారా అంటే వింటున్నారు, అయితే మనం ఎలా వినాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినుట దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి స్థితిలోనికి నిన్ను నడిపిస్తుంది. మార్తా జీవితంలో కూడా ఆమె ఏమనుకునిందంటే పనులు చేస్తా కూడా దేవుని వాక్యాన్ని వినొచ్చు కదా, బహుశా అక్కడ రెండు గదులు ఉన్నాయేమో. ఒక గదిలో యేసు ప్రభువుల వారు బోధిస్తూ ఉంటే దాని ప్రక్కన ఉన్నటువంటి గదిలో మార్తా పనిచేస్తుందేమో. ఆమె అనుకునిందేమో నేను దేవుని వాక్యాన్ని వింటూ ఈ యొక్క పనులు చేయొచ్చు అని. అయితే యేసు ప్రభువుల వారు అన్నారు మరియా ఉత్తమమైనటువంటి దానిని ఏర్పరచుకొనింది, శ్రద్ధగా నా మాటలను వినునట్లుగా ఆమె నా పాదముల చెంత కూర్చునింది. అటు మన జీవితాలలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నామా లేదా? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినుట అనగా ఏమిటంటే దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఇంకా ఏది కూడా ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్త పడడం. చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మన ఫోన్ రింగ్ అయితే మనం ఫోన్లో మాట్లాడడానికి వెళ్ళిన తరువాత ఇక దేవుని వాక్యాన్ని చదవలేని పరిస్థితి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, ఎవరో పిలిచారు, వెళ్ళి మాట్లాడావు, అయితే ఆ దినము మళ్ళా వచ్చి దేవుని వాక్యాన్ని చదవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని చదవడం లేదు. శ్రద్ధతో దేవుని పాదాల చెంత కూర్చున్నటువంటి అనుభవం లేదు. ఏదో వినాలి కాబట్టి వినాలి, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి, చేయకపోతే ఏదో ప్రమాదం జరుగుతుంది కాబట్టి చేయాలి. అలాంటి జీవితం దేవుడు హెచ్చించలేనటువంటి జీవితం. కారణం ఏంటంటే ఆ జీవితము దేవుని ఆజ్ఞలను అనుసరించలేనటువంటి జీవితం. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండకుండా ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు హెచ్చించలేడు. లేకపోతే మనలను మనము ఎంతగా హెచ్చించుకున్నా మన జీవితాలు హెచ్చింపబడవు. సరే, మనం రెండవదిగా దేవుని వాక్యంలో చూసినట్లయితే మన జీవితాలు హెచ్చింపబడాలంటే సామెతల గ్రంథము 4:8 మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే 7 ఆయన అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము.
చాలాసార్లు మన జీవితాలలో బుద్ధి లేని మాటలు మాట్లాడి, బుద్ధి లేని పనులు చేసి, బుద్ధి లేని తీర్మానాలు చేసి, బుద్ధి లేని వారితో సహవాసము కలిగి నష్టపోయినటువంటి సందర్భాలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరిస్థితి దేవుని వాక్యం కలిగించేటువంటి బుద్ధి ఇంకా మనలో పుట్టలేదు. కీర్తనలు 19:7 బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టించేటువంటిది దేవుని వాక్యం అని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 1:4 మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలుగ చేయుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఎందుకు ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మన కొరకు రాయబడి ఉందంటే, బుద్ధి లేని వారికి జ్ఞానాన్ని కలిగించుటకు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు. బుద్ధి మనకు కలగాలంటే మనము దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి, చదివేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని ఇచ్చేటువంటి బుద్ధి మానవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ బుద్ధి వలన మనిషి దేవుని మార్గములను చక్కగా అనుసరించగలుగుతాడు. ఆ బుద్ధి వలన మనిషి జీవితంలో సరైనటువంటి తీర్మానాలు చేయగలుగుతాడు. ఆ బుద్ధి వలనే మనిషి ఈ లోకములో సరిగా జీవించుటకు వీలవుతుందన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి, దాన్ని గొప్ప చేయాలి. అందుకే మరియా జీవితంలో ఆమె దేవుని వాక్యాన్ని వినుట వలన కలిగేటువంటి బుద్ధిని గొప్పగా భావించింది. కాబట్టి ఆమె అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి యేసు పాదాల చెంత కూర్చోగలిగింది. మన జీవితాలలో మనము దేనిని గొప్ప చేస్తున్నాం? వారు అగ్రపీఠం మీద కూర్చుండుట గొప్పని భావించారు, కనుక దాన్ని ఏర్పరచుకోవాలనుకున్నారు, దాని మీద వెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ దేవుని వాక్యము మనకు కలిగిస్తుంది బుద్ధి అని, ఆ బుద్ధి చాలా గొప్పది, అవసరమైనటువంటిదని, ఆ బుద్ధిని గొప్పగా మనము భావించగలిగితే మనకు కలిగినటువంటి సంపాదన అంతటిని కూడా ఇచ్చి మనము సంపాదించుకోగలుగుతాం. అంటే డబ్బులిచ్చి దైవ జ్ఞానాన్ని లేకపోతే దేవుని వాక్యము కలిగించేటువంటి బుద్ధిని సంపాదించుకోమని కాదు. ఇక్కడ సంపాదన ఎలా కలుగుతుంది? సమయము వలన కలుగుతుంది. అందుకే ఇంగ్లీషులో టైమ్ ఈజ్ మనీ అన్నారు. మన సంపాదన అనగా మన సమయాన్ని అంతటిని కూడా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోగలిగితే, నీవు బుద్ధిని గొప్ప చేయగలిగితే ఆ బుద్ధి నిన్ను హెచ్చిస్తుంది. మూడవదిగా దేవుని వాక్యము సెలవిస్తోంది, పేతురు రాసినటువంటి 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. మనము దేనిని ఏర్పరచుకుంటూ ఉన్నాం, మనము ఎక్కడ కూర్చుంటూ ఉన్నాం, మనము ఎవరి చేతి క్రింద ఉన్నాం? ఒకవేళ నీవు దేవుని చేతి క్రింద ఉంటే నీ జీవితం ఎలా ఉండాలంటే, దీన మనస్సును కలిగి నీవు ఉండాలి. గర్విష్ఠునిగా ఉంటూ, అహంకారిగా ఉంటూ, నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ నేను దేవుని చేతి క్రింద ఉన్నానంటే వాక్యం ఒప్పుకోదు. దానికి వాక్యములో చెప్పబడినటువంటి ప్రతిదానికి దేవుడే ఒక కొలబద్దని ఇచ్చాడు. దాంతో మన లైఫ్ని మనం స్కేల్ చేసుకోవాలి, దానితో మన లైఫ్ని మనము లెక్క కట్టుకోవాలి. ఒకవేళ నీవు దేవుని చేతి క్రింద ఉంటే నీవు దీన మనస్సును కలిగి ఉండాలి. మనము దేవుని చేతి క్రిందనైనా ఉంటాము, లేకపోతే అపవాది చేతి క్రిందనైనా ఉంటాము.
ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేతి క్రింద ఉన్నారని దేవుని వాక్యము తెలియజేస్తోంది. వారు ఐగుప్తీయుల చేతి క్రింద ఉన్నంత వరకు వారి జీవితాలలో అవమానం, వారి జీవితాలలో సిగ్గుపడేటువంటి పరిస్థితి. అందుకోసమనే దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తీయుల చేతి క్రింద నుండి తీసుకుని వచ్చాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నీవు ఐగుప్తు చేతి క్రింద నుండి దేవుని చేతి క్రిందికి రావాలి. హల్లెలూయా. ఐగుప్తు చేతి క్రిందే ఉండి, ఐగుప్తు క్రిందే ఉండి ప్రభువా నన్ను హెచ్చించు అంటే దేవుడు అక్కడ హెచ్చించలేడు. ఐగుప్తు క్రింద నీవు అణచబడతావు కానీ అక్కడ హెచ్చించబడేటువంటి పరిస్థితి లేదు. దేవుని వాక్యము సెలవిస్తోంది 106:42. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతి క్రింద అణపబడిరి. నీవు పాపము కింద జీవిస్తూ ఉంటే, ఈ లోకానుసారమైనటువంటి జీవితము క్రింద నీవు నివసిస్తూ ఉంటే, అక్కడ అణిచివేయబడేటువంటి పరిస్థితే కానీ హెచ్చింపబడేటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు మెట్ల కింద మనము పోయి నిలబడాలని ప్రయత్నం చేస్తే మన తల ఆ గోడకు తగులుతుంది. ఎందుకంటే మెట్ల కింద మహా అంటే ఒక 5 అడుగుల ఎత్తు ఉంటుంది. సో 5 అడుగుల కంటే ఎత్తున్నటువంటి వ్యక్తి ఆ మెట్ల కిందకి వెళ్ళి ఎంత బలముగా నిలబడాలని ప్రయత్నం చేసినా వాడి తల పగిలేటువంటి పరిస్థితే కానీ వాడు నిలబడేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి మన జీవితాలలో పాపము క్రింద ఉన్నంత వరకు అక్కడ అణిచివేయబడుటే, అక్కడ దుఃఖమే, అక్కడ కష్టమే కానీ మనము అక్కడ హెచ్చింపబడేటువంటి అవకాశం లేదు. ఎంత ప్రార్థన చేసే లాభం, ఎంతమంది దగ్గర ప్రార్థన చేయించుకొని ఏమి లాభం? అక్కడ హెచ్చింపబడేటువంటి ఎలివేషన్ లేదు, అలాంటి స్థలము లేదు, అలాంటి పరిస్థితి లేదు. కాబట్టే మనము దేవుని చేతి క్రిందకు రావాలి. దేవుని చేతి క్రిందకు రావాలంటే మనం ఎలా అంటే అలా దేవుని చేతి క్రిందకు రాలేం. దేవుని చేతి క్రిందకు వచ్చినటువంటి మన జీవితాలు దీన మనస్సును కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అంటే మన జీవితాలు యేసు ప్రభు యొక్క సారూప్యములోనికి ఎదగకుండా, అంటే ఆయన అడుగు జాడలలో మనము నడవకుండా మన జీవితాలు హెచ్చింపబడేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏమై ఉన్నాడో ఆ విధముగా మన జీవితాలు ఎదుగుతున్న కొలదే మన జీవితాలు హెచ్చింపబడతాయి. నిన్ను నీవు హెచ్చించుకునేటువంటి జీవితానికి సిగ్గు కలుగుతుంది, అవమానము కలుగుతుంది, తగ్గింపబడుతుంది. అయితే దేవుని చేత హెచ్చింపబడినటువంటి జీవితానికి ఘనత కలుగుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటావో, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని వాక్యము వలన కలిగేటువంటి బుద్ధిని గొప్ప చేస్తావో, దేవుని వాక్యం వలన కలిగేటువంటి ఆ బుద్ధిని సంపాదించుకొనుటకు నీ సమయాన్ని అంతటిని కూడా దేవుని వాక్యానికి ఇచ్చి దాన్ని సంపాదించుకుంటావో, ఎప్పుడైతే పాపం అన్నటువంటి ఆ యొక్క బానిసత్వము క్రింద నుండి దేవుని బలిష్టమైనటువంటి చేతి క్రిందికి వస్తావో, ఎప్పుడైతే గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి దీన మనస్సును ధరించుకొని ఆయన చేతి క్రిందికి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 4వదిగా నీ జీవితంలో హెచ్చింపబడాలంటే దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందంటే చూడండి, హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇక్కడ యేసు ప్రభువు వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు,
పరలోకమందున్నటువంటి తండ్రి యేసు ప్రభువుని హెచ్చించుటకు కారణము ఏమిటి అంటే, ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. కనుక ఆయన హెచ్చింపబడినట్లుగా ఆనంద తైలముతో దేవుడు ఆయనను అభిషేకించాడని వాక్యము తెలియజేస్తోంది. మన జీవితాలలో మనము దేనిని ప్రేమిస్తున్నాం, దేనిని ద్వేషిస్తూ ఉన్నాం? మన జీవితాలలో ఇంకా మనము లోకాన్ని ప్రేమిస్తూ, ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ దేవుని చేత హెచ్చింపబడాలంటే వీలు కాదు. యేసును అంగీకరించినటువంటి మన జీవితాలు ఇంకా ఎందుకు దేవుడు హెచ్చించాలన్నటువంటి స్థాయికి ఎదగలేకపోతున్నాయంటే కారణం దేవుడు కాదు. చాలామందికి ఈ సంవత్సరంలో వాగ్దానం వచ్చి ఉండవచ్చు, దేవుడు నన్ను హెచ్చిస్తాడన్నటువంటి వాగ్దానం. ఆ వాగ్దానము నెరవేర్చబడకుండా ఉండుటకు కారణము దేవుడు కాదు, కారణం నీవే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేదు, దేవుని వాక్యము పుట్టించేటువంటి ఆ బుద్ధిని గొప్ప చేయలేదు, దేవుని వాక్యాన్ని సంపాదించుకొనుటకు నీకు మనసు లేదు. పాపము క్రింద నుండి బయటికి వచ్చి దీన మనస్సును ధరించుకొని ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రిందకి ఇంకా నీవు రాలేదు. ఇంకా నీ జీవితంలో నీతిని ప్రేమించకుండా నీవు దుర్నీతినే ప్రేమిస్తూ ఉన్నావు. కనుక దేవుడు నిన్ను హెచ్చించలేనటువంటి పరిస్థితి. మన జీవితాలలో మనము నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలంటే అది చాలా కష్టతరమైనటువంటిదే. అయితే అది ఎప్పుడు సాధ్యం అంటే, దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. 119వ కీర్తన 104వ వచనం, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ యొక్క ఉపదేశము వలన నాకు ఏమైంది? వివేకము కలిగింది. ఆ వివేకము ఇప్పుడు తప్పు మార్గములన్నిటినీ కూడా అసహించుకొనుటకు, ద్వేషించుటకు సహాయం చేస్తూ ఉంది. 18వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించుచున్న నీవు దుర్నీతిని ద్వేషించకపోతే దేవుణ్ణి ప్రేమించుచున్నట్లు కాదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబితే సరిపోదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి నీవు చెడు మార్గమును అసహించుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవాను ప్రేమించుడి, చెడుతనము నుండి తొలగిపోవుడి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే చెడుతనము నుండి కూడా తొలగిపోవాలి. చెడుతనములో ఉంటూ దేవుణ్ణి ప్రేమించలేవు, దుర్నీతిని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించలేవు. దేవుణ్ణి ప్రేమిస్తూ నీవు చెడు కార్యములను కూడా ప్రేమించలేవు. ఒకవేళ ఆ పరిస్థితిని కలిగి ఉంటే నీకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ నిజమైనటువంటిది కాదు. అంతే కదా, భార్య దగ్గరికి పోయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు ఇష్టం లేనటువంటిది ఒకటి చేసినా ఆమె మన ప్రేమను నిజమైనటువంటిదిగా అంగీకరిస్తుందా? అది నిజమైనటువంటి ప్రేమ కాదు. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే నీవు చెడుతనము నుండి తొలగిపోవాలి. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మానవులముగా మనకు అది అసాధ్యమైనటువంటిదే. అయితే దావీదు అంటున్నాడు, నీ ఉపదేశము నాకు వివేకము కలిగించింది కనుక ఇప్పుడు నేను చెడు మార్గములను అసహించుకోగలుగుతూ ఉన్నాను. మన జీవితాలలో మనము హెచ్చింపబడాలంటే ఒకటే మార్గము, అది ఈ దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే
నీ జీవితము హెచ్చించబడుతుంది. దేవుని వాక్యము పుట్టించేటువంటి బుద్ధిని నీ జీవితంలో గొప్ప చేసి, ఆ దేవుని వాక్యము పుట్టించేటువంటి బుద్ధిని సంపాదించుకొనుటకు నీ సంపాదన అంతటిని కూడా ఇచ్చి వేసినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మూడవదిగా, పాపం అన్నటువంటి ఆ యొక్క దాస్యము క్రింద నుండి నీవు యేసు చేతి క్రిందికి వచ్చినప్పుడు నీవు హెచ్చింపబడతావు. యేసు చేతి క్రిందికి వచ్చినటువంటి నీ జీవితము దీన మనస్సును కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఆ దీన మనస్సు నీలో ఎప్పుడు కలుగుతుందంటే, ఆ యేసు దీన మనస్సు కలిగిన వాళ్ళని నీవు ఎరిగినప్పుడే. దేవుని వాక్యాన్ని మనము చదివిన కొలదిగా ఆయన దీన మనస్సును మనము అర్థం చేసుకోగలుగుతాం. దేవుని వాక్యానుసారముగా మనము ప్రార్థన చేసినట్లుగా మన జీవితాలు ఆయన యొక్క దీనత్వములోనికి వస్తాయి. ప్రార్థన, వాక్యము, వాక్యము, ప్రార్థన లేకుండా మన జీవితాలలో హెచ్చింపబడేటువంటి మార్గము లేదు. పొరపాటు పడద్దండి. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేకుండా, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా మనము దేవుని చేత హెచ్చింపబడేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే అలా చేస్తే మీ జీవితాలు హెచ్చింపబడతాయంటే మీరు మోసపోతున్నారు. మోసపోకుండా ఉన్నట్లు దేవుని వాక్యాన్ని చదవండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేక సార్లు ప్రభువా మమ్మును మేము హెచ్చించుకొని తగ్గింపబడినటువంటి పరిస్థితిని చూశాం. అనేక సార్లు మమ్మును మేము హెచ్చించుకొని సిగ్గుపడేటువంటి పరిస్థితిని కూడా మా జీవితాలలో చూశాం. హెచ్చించుకొనున్నట్లు ఇహసంబంధమైనటువంటి వాటిని ఏర్పరచుకున్నాం. హెచ్చించుకొనున్నట్లు అగ్రపీఠముల మీద కూర్చుండుటకు ప్రయత్నం చేశాం. సిగ్గును తెచ్చుకున్నాం, అవమానాన్ని తెచ్చుకున్నాం. అయితే మీ దృష్టికి మమ్మును మేము తగ్గించుకొనున్నట్లుగా మేము మీ యొక్క వాక్యమును శ్రద్ధగా విని అనుసరించాలని చూశాం. మట్టి కృపను దయచేయండి ప్రభువా. మీ వాక్యాన్ని శ్రద్ధగా వినేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. మీ వాక్యాన్ని అనుసరించేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. మీ వాక్యము మాలో పుట్టించేటువంటి ఆ యొక్క బుద్ధిని సంపాదించుకొనుటకు, మా యొక్క సమయాన్ని ప్రభువా మీ వాక్యముతో గడుపుటకు ఇచ్చుటకు సహాయం చేయండి. ఏవో అనేక పనులు చేస్తూ మీ వాక్యాన్ని వినాలని ప్రయత్నం చేశాం. అయితే ఆ విధంగా కాకుండా ప్రభువా మా సంపాదన అంతటిని, అనగా మా సమయాన్ని ప్రభువా మీ వాక్యము కొరకు ఇచ్చుటకు, మీ వాక్యాన్ని చదువుటకు, ధ్యానించుటకు, కంఠపాఠము చేయుటకు, ఆ మీ వాక్యాన్ని మా హృదయములలో ఉంచుకొనుటకు సమయాన్ని వెచ్చించుటకు కృప చూపించండి నాయన. మీ సారూప్యములోనికి ఎదుగునట్లుగా ప్రభువా, మీ యొక్క బలిష్టమైనటువంటి చేతుల క్రిందకు వచ్చినట్లు సహాయం చేయండి ప్రభువా. మీ అడుగు జాడలలో నడుచున్నట్లుగా మీ వాక్యాన్ని ఎరిగిన వారమై ఆ వాక్యానుసారముగా ప్రార్థించుటకు సహాయం చేయండి. తద్వారా మా మనస్సులు మారి రూపాంతరము పొందునట్లు కృప చూపించండి నాయన. మిమ్మును ప్రేమిస్తూ ఉన్నామని చెప్పుట మాత్రమే కాకుండా, మీ యందు భయభక్తులు కలిగి ఉన్నామని అనుకునుట మాత్రమే కాకుండా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము గనక ప్రతి చెడు మార్గమును అసహించుకునేటువంటి వివేచనను మీ వాక్యము ద్వారా మాలో పుట్టించండి ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి ఉంటూ మిమ్మను ప్రేమిస్తూ ప్రతి చెడుతనమును అసహించుకునేటువంటి పరిస్థితిని మాలో కలిగించున్నట్లుగా ప్రభువా, ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి ధ్యానించి దానితో సమయాన్ని గడిపి ఆ వాక్యాన్ని మాలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారము ప్రార్థించి మమ్మును మేము తగ్గించుకొని, తద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మీ చేత హెచ్చింపబడి ఘనతను పొందునట్లుగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.